హరీష్ రావు సోదరుడు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి మరదలు వీళ్ళ మీదన ఇప్పుడు కేసులు నమోదవడం అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం ఇక్కడ ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక వ్యక్తి చేస్తున్న పోరాటంకి ఇప్పుడు కీలకమైనటువంటి అంశమైంది జంపన ప్రభావతి తన్నీరు పద్మజారావు తన్నీరు గౌతమ్ బోయినపల్లి వెంకటేశ్వరరావు రోని రాజకుమార్ గౌడ్ గారపాటి నాగమణి వీళ్ళందరూ కలిసి తనకి సంబంధించినటువంటి భూమిలో తన భవనాన్ని అద్దెకి తీసుకుని ఆ తర్వాత తన దగ్గర బ్లాంక్ చెక్ అంటే అద్దెకే తీసుకున్నారో లేకపోతే డబ్బులు అప్పిచ్చి తీసుకున్నారో తెలియదు కానీ బ్లాంక్ చెక్కు బ్లాక్ బ్లాంక్ ప్రామిసరీ నోట్ తీసుకున్నారు వీళ్ళందరూ హరీష్ రావు బంధువులు నాకే తెలియకుండా దాన్ని అమ్మేశారు అంటూ లచ్చిరాజు అనేటటువంటి వ్యక్తి ఐదంతస్తుల భవనానికి సంబంధించి కోర్టులో ఓ పక్కన వివాదపడుతున్నాడు అదే సందర్భంలో వీళ్ళు ఆ బ్లాంక్ చెక్ ద్వారా అట్లాగే బ్లాంక్ ప్రామిసరీ నోటు ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఇంజక్షన్ ఆర్డర్లు తెచ్చేసుకున్నారు దాన్ని బేస్ చేసుకుని అమ్మేశారు అంటూ లచ్చిరాజు పెట్టినటువంటి కేసు ఆధారంగా ఇప్పుడు ట్రెస్ పాసు చీటింగ్ కేసు పెట్టారు హరీష్ రావుకు సంబంధించినటువంటి సోదరుడు అట్లాగే మరదల మీద ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీస్ అనేటువంటి పేరుతో ఆ భవనం నడుస్తున్నది అన్నటువంటి విషయం తాజాగా బయటకు వచ్చింది అంటే ఆ భవనాన్ని వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసుకున్నారు వాళ్ళు అన్నటువంటి అంశం ఈ వ్యవహారం మీదన రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి లచ్చిరాజు అడుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అక్కడ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటం వెంటనే కేసు నమోదు చేయమన్నటువంటి ఆదేశం వచ్చినట్టుంది వేగంగా కేసు నమోదు చేయడం అన్నటువంటిది జరిగిపోయింది